హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తాజాగా అమరావతికి సంబంధించి పిటిషన్లను రోజువారీగా విచారించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అయితే మొదటి రోజు విచారణ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ విచారణ నుండి గౌరవ న్యాయమూర్తులు ఎం సత్యనారాయణమూర్తి, సోమయాజులు గారు వీళ్ళిద్దరూ తప్పుకోవాలి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. దానికి వాళ్ళు కారణం ఏం చెప్పారు, గత ప్రభుత్వము చదరపు గజం 5,000 రూపాయల చొప్పున 600 గజాల స్థలం ఇచ్చారు, ఈ న్యాయమూర్తులకు కూడా తీసుకున్నారు, కాబట్టి ఈ తీర్పు వచ్చే ఈ తుది తీర్పు ఏదైతే ఉంటుందో ఆ తుది తీర్పు ఈ న్యాయమూర్తుల ఆర్థిక సంబంధాలతో ముడిపడి ఉంది, కాబట్టి ఈ పిటిషన్లు వీళ్ళు విచారించడం సహేతుకం కాదు అనే ఉద్దేశంతో మాత్రమే తప్పుకోమని చెబుతూ అడుగుతూ ఉన్నాం. వాళ్ళ సమర్థత మీద కానీ వాళ్ళ విశ్వసనీయత మీద కానీ మాకు ఎటువంటి అభ్యంతరము లేదు, న్యాయం జరగడమే కాదు జరిగినట్లు కూడా కనిపించాలి అని చెప్పి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది దుషంత్ దివే నివేదించారు హైకోర్టుకు. కొనసాగింపుగా ఆయన ఏమన్నారు, ఒక జడ్జి ఇచ్చే ఫైనల్ తీర్పు అనేది ఆ జడ్జి యొక్క ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉంటే వాళ్ళు దాని నుంచి తప్పుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి అని చెప్పి నివేదించారు. దానికి గౌరవ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు ఏమన్నారు, అలాంటిది ఏం ఉండదు, ఇప్పుడు నేను ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నాను అంటే ఇంకా నేను కూడా ఈ విచారణ నుంచి తప్పుకోమంటారా, ఏదో ఒక సాకు చూపించి ప్రతి ఒక్కరూ కూడా విచారణ నుంచి తప్పుకోమని అడగడం అనేది కరెక్ట్ కాదు, అలా ప్రతి ఒక్కరు అడుగుతూ పోతూ ఉంటారు. ప్రభుత్వం జడ్జిలకు స్థలాలు ఇవ్వాలి అన్నది ఒక విధానపరమైన నిర్ణయం, మీకు ఈ హైకోర్టు మీద నమ్మకం లేకపోతే పక్క రాష్ట్ర కోర్టుల్లో విచారించమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అక్కడి నుంచి అనుమతి తెచ్చుకోపోండి అని చెప్పి ఆయన చెబుతూ ప్రభుత్వం వేసినటువంటి అనుబంధ పిటిషన్ను కొట్టేశారు, దాన్ని తిరస్కరించారు అనుబంధ పిటిషన్. సరే ఇక్కడ ఎవరైనా ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయం జోక్యం చేసుకోవడం ఎందుకు అని చెప్పి అనుకుంటే అటువంటి విధానపరమైన నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఎన్ని తీసుకుందో ఎన్నిసార్లు ఎలా జోక్యం చేసుకున్నారని చెప్పి మనం అడగచ్చు లేదో తెలియదు, కానీ ఎనీహౌ దాన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఈ సందర్భంగా దుష్యంత్ దేవి ఏమన్నారు ప్రభుత్వ న్యాయవాది, సరే తిరస్కరిస్తే తిరస్కరించారు, మేము వేసినటువంటి పిటిషన్ మీద వాళ్ళిద్దరిని తప్పుకోమని ఆ పిటిషన్ మీద మీరు లిఖితపూర్వకంగా ఆర్డర్ ఇవ్వండి, అలా ఇస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి తేల్చుకుంటాము అని చెప్పి దుష్యంత్ దేవే చెప్పారు. దానికి సీజే ఏం చెప్పారు, అది తుది తీర్పులో మెన్షన్ చేస్తాము, తుది తీర్పులో ఇస్తాంలేండి అన్నారు. తుది తీర్పులో ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఏముంటుంది అని చెప్పి దుష్యంత్ దివే చెప్పారు. ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ అయితే సాగి మొత్తం మీద వాళ్ళిద్దరూ తప్పుకోవాలన్న దాన్ని తిరస్కరించారు. మరి ఇద్దరు జడ్జిలు యాక్చువల్గా నాట్ బిఫోర్ మీ అని చెప్పి చాలాసార్లు కొన్నిసార్లు జడ్జిలే తప్పుకుంటూ ఉంటారు బేస్డ్ ఆన్ వాళ్ళంతకుముందు పనిచేసిన క్లయింట్ అయితేనో పనిచేసిన పార్టీ అయితేనో కుటుంబ సభ్యులైతేనో వివిధ కారణాలతోటి. అదే సమయంలోనే పిటిషనర్లు కూడా ఆ జడ్జి ముందు వద్దు అని చెప్పి ఇంతకు ముందు కూడా అడిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి, అదేం తప్పు కాదు. అలా అడిగినందుకు పక్క రాష్ట్ర కోర్టులోకి వెళ్ళి విచారణ చేయించుకోమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయండి అని చెప్పి కూడా అడిగే పరిస్థితి ఇటువంటివి కూడా ఏముండవు. పిటిషన్లు వేయడమూ తప్పు కాదు, వాళ్ళు తిరస్కరించడము తప్పు కాదు. అయితే వీళ్ళు నిన్న టీవీ డిబేట్లు పెట్టి మరీ ముఖ్యంగా ఆయన ఒక స్కోత్కర్ష చెబుతూ ఉంటాడు, మన వారాంతం పలుకల టీవీలు కాకుండా ఇంకొక టీవీ ఉంది కదా, లేచిన దగ్గర నుంచి ఆయన బాబోయ్ స్కోత్కర్ష అట్లన్నారు, హేటు ఇదేం న్యాయం సార్, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది సార్, ఇదా సార్ అదే సార్ అని చెప్పి ఆయన అరే తేలుగట్టిన దొంగలు అట్లే కూర్చున్నాడు ఏందబ్బా, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది జడ్జిలు తప్పుకోమని, వాళ్ళ మీద కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాలి, ఏం సార్ ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది సార్, వాళ్ళకి ఇష్టం వచ్చిన జడ్జులను పెట్టుకుంటారా సార్, పెట్టుకోమనండి సార్, ఏటు విజయసాయిరెడ్డిని పెట్టుకోమనండి సార, వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని జైల్లో పెట్టకుండా తీసుకొచ్చి న్యాయమూర్తులుగా కూర్చోబెట్టమనండి సార్, ఎట్లా సార్ అట్లయితే ఎట్లా సార, ఏం జరుగుతుంది సార్ న్యాయ వ్యవస్థను వీళ్ళు ఏం చేస్తున్నారు, తేలేమన్నా గుట్టిందా ఏంది, ఏమన్నా చదువుకోవాలబ్బా వాటికి వచ్చి ఏంది తేలుగుట్టింది ఒకళ్ళ అరిసే బదులు, రిక్వజేషన్ పిటిషన్ అంటారు వీటిని, దీనికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అలో చేస్తుంది, చాలామంది పిటిషన్లు ఎత్తారు, అనుమతించాలా లేదా అనేది జడ్జిలు ఇష్టం,
అనుమతించినందుకు వీళ్ళేమైనా మీరు అనుమతించలేదని చెప్పి వాళ్ళకేమైనా దురుద్దేశాలు ఆపాదించి ఆర్గ్యుమెంట్స్ వినిపించారా, లేకుంటే దురుద్దేశాలు ఆపాదించి ఏమైనా కనుక వీళ్ళ బాధను వినిపించారా? ఏందయ్యా సామె, అసలు వీళ్ళ బాధలేందో అర్థం కాదు. ఎందుకు అరుస్తుంటారో? అది వీళ్ళు ఇట్లా తేలుకుంటుంది దొంగలు అరుస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి ఇంతకుముందు న్యాయమూర్తులుగా పనిచేసిన వ్యక్తులైనా న్యాయవాదులైనా అరే బాబు నువ్వు వరిసింది చాలు, ఎందుకు గ్యాగ్యగానే అరుస్తున్నావు? ఇటువంటి అవకాశం ఉంటుంది కోర్టులలో, వేసుకోవచ్చు పిటిషన్ అని వాళ్ళు చెప్పరు. ఎందుకు నేను అరుస్తున్నాడు? రాజారెడ్డి కోర్టు అని బోర్డు పెట్టుకోమనండి, రాజారెడ్డి కోర్టు అని పెట్టుకోమనండి. ఈ దొంగనే, ఈ దొంగ ముఖ్యమంత్రినే, ఈ వేమన్నే అందులో జడ్జిగా ఉన్నామనండి. ఏంటివి ఏం మనుషులు రా సావే?